గైస్, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే ఈ కంపెనీస్ మీరు అవాయిడ్ చేయాల్సిందే. సో ఎందుకంటే మనందరూ తెలుసు ఇప్పుడు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే మీ జాబ్స్ అనేవి సెక్యూర్డ్ కానట్టే. అంటే చాలా మంది ఏంటి అంటే ఆఫీసులకు రమ్మంటే బలవంతంగా, లేదు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే జాబ్ చేస్తాం, లేకపోతే జాబ్ మానేస్తాం, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అండ్ బలవంతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంపెనీస్ నుంచి తీసుకుంటా ఉన్నారు. అండ్ వాళ్ళైతే మీ జాబ్స్ అనేవి సెక్యూర్ లేనట్టే. బట్ స్టిల్ ఇంకా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, వర్క్ ఫ్రమ్ జాబ్స్ అయితే బాగుండాలి వాళ్ళకి. ఈ కంపెనీస్ మీరు అవాయిడ్ చేస్తే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఈ కంపెనీస్ అసలు ఇవ్వట్లేదు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఒక్కో కంపెనీ గురించి అసలు ఏమంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏ కంపెనీ ఏమంటుంది అనేది మనం చూసుకుంటే, టీసీఎస్ విషయం చూసుకుంటే మార్చ్ 31 అనేది లాస్ట్, తర్వాత ఇంకా నేను ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వను అని చెప్పి టీసీఎస్ చెప్తా ఉంది. హెచ్సిఎల్ టెక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ అనేది కంపల్సరీ ఫిబ్రవరి 19 నుంచి అని చెప్తా ఉంది. అండ్ దెన్ ఇన్ఫోసిస్ అయితే 10 రోజులు అన్న నెలకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయండి అని చెప్పి అడుగుతా ఉంది. సో ఇంకా వేరే విషయానికి వస్తే విప్రో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ వారానికి 3 రోజులు మీరు ఆఫీస్కి రండి అని చెప్పి విప్రో అయితే అడుగుతా ఉంది. గూగుల్ అయితే కంపల్సరీ ఆఫీస్కి రావాలి అని అడుగుతా ఉంది. అండ్ వాళ్ళందరూ ఒకవేళ ఆఫీస్ రాకుండా వర్క్ ఫ్రమ్ తీసుకున్న అటెండెన్స్ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు ఉంచాలా తీసేయాలా అనే దాని విషయం గురించి ఆలోచించే పరిస్థితుల్లో గూగుల్ అయితే ఉంది. అమెజాన్ అయితే మీకు అసలు ప్రమోషన్ లేము ఆఫీస్కి రాకపోతే అని చెప్పి అడుగుతా ఉంది. మినిమం 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్న వాళ్ళకి కూడా రిస్క్ అనేది ఉంటుంది, మీ ప్రమోషన్ అనే ఆపేస్తామని చెప్పి చెప్పారు. సో ఐబీఎం అడుగుతుంది దగ్గరలో ఆఫీస్ ఉన్న దగ్గరలో మీరు రీలోకేట్ అవ్వండి, కంపల్సరీ 3 నుంచి 4 రోజులు ఆఫీస్కి వెళ్లాల్సిందని చెప్పి అడుగుతా ఉన్నారు. అండ్ టెల్ కంపెనీ కూడా ఓకే పర్లేదు హైబ్రిడ్ చేస్తాం అంటున్నారు. అండ్ ఇలా మెటా కంపెనీ అయితే డైరెక్ట్ ఆఫీస్కి రండి లేకపోతే జాబ్ మానండి అని చెప్పి డైరెక్ట్ చెప్తా ఉంది. సో ఈ కొన్ని ఒక్కొక్క కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఇప్పుడేమంటుంది అనేది మీకు అప్డేట్ వచ్చింది. ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇక తక్కువ అయిపోయింది, ఇంకా కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేస్తాను అనే వాళ్ళకి, ఇంకా జాబులు లేవని అనుకోండి చాలా కష్టం అని చెప్పి అనుకోండి మీకు దొరకడం అనేది, ఇది ఒకసారి మనం ఆలోచించి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.